జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. జీవితం నిగూఢత గురించి శ్రీ శారదామాత ఇలా అంటారు, నాయన తృప్తితో సమానమైన సంపద లేదు, సహనముతో సమానమైన సద్గుణము లేదు. చూడు నాయన, కష్టాలు కలకాలము కాపురం ఉండవు సుమా. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ వంతెన క్రింది నీరులా అవి దొరలిపోతాయి. భయపడకు నాయన, ఈ మానవ జన్మ దుఃఖభూయిష్టమైనది. భగవన్నామాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ దుఃఖాలను ఓరిమితో భరించాలి. మానవ శరీరాన్ని మనస్సును ధరించిన వారు ఎవ్వరూ, అది భగవంతుడైనా సరే, కష్టాల నుండి తప్పించుకోలేరు. అవతార పురుషులు, సాధు పురుషులు సామాన్య మానవుల పాప భారాన్ని తమపై వేసుకొని మానవ కళ్యాణం కోసం త్యాగాలు చేసి కష్టాలను అనుభవించవలసి వచ్చింది. నాయన, భగవత్ సంకల్పం లేకపోతే గడ్డి పరక కూడా కదలదు సుమా. మంచి రోజులు వచ్చినప్పుడు నీ ఆలోచనలు భగవంతుని వైపుకు మరలుతాయి, కానీ చెడ్డ రోజులలో అంతా చెడే. అదంతా భగవంతుని ఇచ్ఛానుసారమే జరుగుతుంది. భగవంతుడు మానవుని తలంపు ద్వారా తన సంకల్పాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నరేంద్రుడికి, స్వామి వివేకానందకి ఎంత శక్తి ఉంది? భగవంతుడు అతని ద్వారా పనిచేయడం చేతనే చేయాలనుకున్న ఘనకార్యాలను సాధించగలిగాడు. అతడు ఏమి చేయాలో భగవంతునికి బాగా తెలుసు. మానవుడు సంపూర్ణంగా భగవంతుని పాదపద్మాలను శరణు వేడితే భగవంతుడే అతడికి సర్వమూ సమకూరుస్తాడు. మానవునికి తాను చేసిన కర్మను అనుసరించి కార్యకారణ సంబంధం ప్రకారమే ఫలితము చేకూరుతుంది. కాబట్టి అతడు అన్నింటినీ ఓరిమితో భరించి తీరాలి. పురాకృత కర్మ అనుభవము ప్రస్తుతము చేయుచున్న కర్మను ప్రభావితం చేస్తుంది. భగవన్నామము జపిస్తూ, భగవంతుని స్మరిస్తూ, భగవంతుణ్ణి ప్రార్థిస్తే దుష్టకర్మ అనుభవము నశిస్తుంది. నాయన, నీకు కష్టము గాని సందేహము గాని కలిగినప్పుడు, మార్గదర్శనము వెలుగు వికాసము కావలసి వచ్చినప్పుడు భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకమైన ప్రార్థనతో కన్నీటితో భగవంతుణ్ణి ప్రార్థించు. నీ దోషాలన్నింటినీ తొలగించి నీ మనోవేదనను పోగొట్టి ఆయన నీకు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దుఃఖతప్తమైన నీ హృదయాన్ని భగవంతుని ముందు తెరువు. హృదయపూర్వకంగా విలపిస్తూ ఇలా ప్రార్థించు, హే భగవాన్, హో ప్రభో, నన్ను నీ దగ్గరకు తీసుకొని నాకు మనశ్శాంతిని ప్రసాదించు తండ్రి. ఇలా చేస్తూ పోతే నీకు క్రమక్రమంగా మనశ్శాంతి తప్పక కలుగుతుంది. నాయన, ప్రతినిత్యము ప్రార్థన జపధ్యానములు అలవాటు చేసుకున్నవాడు కష్టాలను అతిక్రమించి జీవితంలో క్లిష్టమైన సమస్యల నడుమ కూడా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటాడు. నాయన, శ్రద్ధ అనేది అంత సులభమా? శ్రద్ధ అనేది ఆఖరు మాట సుమా. శ్రద్ధ కలవానికే జ్ఞానము లభిస్తుంది. భగవంతుడు మనకు స్వంతమైనవాడు, పరాయివాడు కాదు సుమా. అదే భగవంతునితో మనకు గల శాశ్వతమైన సంబంధం. ఆయన అందరికీ సొంతమైనవాడే. మన భక్తి, శ్రద్ధ, వ్యాకులత, తీవ్రతపై భగవత్ సాక్షాత్కారము ఆధారపడి ఉంటుంది. భగవత్కృప అంటే ఏమిటి? భగవత్కృప అంటే భగవంతుణ్ణి చూడకుండానే ఆయనను మన సొంతవానిగా భావించి ఆయనను భక్తి శ్రద్ధలతో పరిపూర్ణ హృదయంతో ప్రార్థించడమే. నాయన, భక్తి వలన, భగవంతుని కృప వలన
అసాధ్యము కూడా సుసాధ్యమవుతుంది, అసంభవం కూడా సంభవమవుతుంది. శ్రీరామకృష్ణులను హృదయపూర్వకంగా ఒక్కసారైనా ప్రార్థించిన వారికి భయపడవలసింది ఏమీ లేదు. నిరంతరము ఆయనను ప్రార్థించడం వలన, నామస్మరణ చేయడం వలన ఆయన అనుగ్రహంతో పవిత్రమైన ప్రేమ, శుద్ధ భక్తి కలుగుతాయి. నాయన, ఆధ్యాత్మిక జీవితానికి ఈ ప్రేమయే కీలకమైనది. ఈ ప్రేమ బృందావన గోపికలకు కలిగింది. శ్రీకృష్ణుడు తప్ప వారికి ఈ ప్రపంచంలో మరేమీ తెలియదు. నీలకంఠుని పాటలోని ఒక చరణంలో ఇలా ఉంది, అమూల్యమైన ఈ ప్రేమరత్నాన్ని అతి జాగ్రత్తగా భద్రపరచుకో.